Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రజనీకాంత్ ఓవర్ యాక్షన్ ఎఫెక్ట్ చంద్రబాబుకు భలే దెబ్బపడిందే. విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అత్యుత్సాహంతో చంద్రబాబుపై పొగడతల వర్షం కురిపించి వైసీపీ నేతలతో చీవాట్లు తిన్నారు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటులు, రజనీకాంత్ పాత్ర ఏంటనేది వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో రజనీకాంత్ ఎఫెక్ట్తో ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడిని పొగడలేదు. ఎన్టీఆర్ని కీర్తించడం వరకే పరిమితం కావడం గమనార్హం. విజయవాడలో నిర్వహించిన శతజయంతి వేడుకలలో రజనీకాంత్ ప్రసంగిస్తూ చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడని అన్నారు. హైదరాబాదును హైటెక్ నగరంగా తీర్చిదిద్దాడన్నారు. చాలా కాలం తర్వాత ఇటీవల హైదరాబాదును సందర్శించానని, న్యూయార్క్లో ఉన్నానా లేక హైదరాబాద్లో ఉన్నానా అనే అనుమానం కలిగిందన్నారు. ఇలా నగరం రూపుదిద్దుకోవడానికి చంద్రబాబే కారణమన్నారు. 2024లో చంద్రబాబు గెలిస్తేనే దేశంలో ఏపీ నెంబర్ 1 కావడం గ్యారంటీ అని ఆయన అన్నారు. అలాగే చంద్రబాబును ఎన్టీఆర్ ఆత్మ దీవిస్తుందనే కామెంట్స్ రాజకీయ దుమారం రేపాయి. రజనీకాంత్కు ఏమీ తెలియకుండానే చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో చంద్రబాబు పక్కన రజనీకాంత్ ఉన్న ఫోటోలను వైసీపీ బయటపెట్టి ఓటాడుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో టీడీపీ ఆశించిన రీతిలో చంద్రబాబుపై పొగడతలు కురిపించకపోవడం గమనార్హం. దీనంతటికీ విజయవాడలో రజనీకాంత్ ప్రసంగం ఎఫెక్టే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం, సిపిఐ జాతీయ కార్యదర్శులు సీతారాం యెచూరి, డి రాజా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సొంత పార్టీ నేత మాజీ ఎంపీ మురళీమోహన్, ప్రముఖ దర్శకుడు నటుడు నారాయణమూర్తి, హీరో వెంకటేష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, యువ హీరో రామ్ చరణ్, అక్కినేని వారసులు సుమంత్ నాగ చైతన్య, హీరో కృష్ణ సోదరుడు జి ఆదిశేషగిరిరావు, వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్, మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, రోజారమణి, జయప్రద, జయసుధ, విజయ విశ్వనాథ్ తదితరులు హాజరైనప్పటికీ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఎన్టీఆర్ నటన రాజకీయాలలో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్పడం వరకే పరిమితమయ్యారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గురించి రజనీకాంత్లా ఎవరూ మాట్లాడకపోవడం టీడీపీ నేతల్ని నిరాశపరిచింది. నిజానికి పేరుకు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలే అయినా టీడీపీ లక్ష్యం రాజకీయంగా సొమ్ము చేసుకోవడమే. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచానన్న చెడ్డ పేరును పోగొట్టుకునేందుకు చంద్రబాబు మార్క్ గిమ్మిక్కులుగా ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. మొత్తానికి రజనీకాంత్పై వైసీపీ రాజకీయ దాడి బాగా పనిచేస్తుందని జరిగిన శతజయంతి వేడుకలో ప్రముఖుల ఉపన్యాసాలు వింటే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తనను అందరూ ప్రశంసించాలన్న కోరిక నెరవేరలేదు.